రాష్ట్రంలో వైసీపీ పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎర్రంశెట్టిపాలెం నర్సాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విషయం కోసం గాజు గ్లాస్ కమలం గుర్తులకు ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేశారు. మరి ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నర్సాపురం నియోజకవర్గంలో మేమందరూ కూడా చిట్టవరం గ్రామం కానీ అదేవిధంగా ఎర్ర వైఎస్ పాలెం అదేవిధంగా టౌన్ 31 వార్డులో కూడా మేము పర్యటన చేస్తున్నాం. మేము ప్రతి గడపకి కూడా ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. గత 2 నెలల నుంచి కూడా మేము జనసేన జనలోకి జనసేన పేరిట ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏదైతే ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో మా అందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే రోడ్లు సరిలేవని, త్రాగునీరు సరిలేదని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయని, ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళు చెప్పిన దానికన్నా డిఫరెంట్ గా అందరికి అందట్లేదనే ఉద్దేశంతో ఈ ప్రజలందరూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏదైతే నర్సాపురం విషయానికి వస్తే కనుక ఏదైతే జిల్లా కేంద్రం విషయంలో కూడా ఈ ప్రసాద రోజున జిల్లా హెడ్ క్వార్టర్ మనకు రావాల్సిందని పక్క నియోజకవర్గం భీమవరం తీసుకెళ్లిన సందర్భం కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి మెడికల్ కాలేజీ ఆ రోజు మెడికల్ కాలేజీ తీసుకున్నామని చెప్పారు. ఆ మెడికల్ కాలేజీ కూడా మరి ఏదైతే పక్క నియోజకవర్గంతో పాలకొలు తీసుకెళ్లిన సందర్భం ప్రజలందరూ కూడా మరి వ్యక్తం చేస్తున్నారు. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి నర్సాపు నియోజక ప్రజలు ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగానే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రసాదరాజు కానీ ఎంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాడో కూడా మీరు అందరూ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను. నేను మరి నామినేషన్లు వేశారు. మేము మరి జనసేన పార్టీ నుంచి ఇక్కడ నేను కూడా నామినేషన్ వేశాను. ఇక్కడ అదే విధంగా నా పేరున నాయకర్ పేరు మీద ఇంకొక 2 నామినేషన్లు మరి ఈ ప్రసాదరాజు చేయించాడు. అంటే ఒక ఓటమి భయం అన్నది వాళ్ళకి ఏ రకంగా ఉందో కూడా మీరు ఇదే ఎగ్జాంపుల్ గుర్తు చేసుకోండి. అది ఓడిపోతున్నారని తెలిసి ఈ దుర్మార్గపు చర్యలు వాళ్ళు చేపడుతున్నారు. అంటే నామినేషన్లు వేసేసి 2 నామినేషన్లు వాళ్ళు విత్డ్రా చేయకుండా మరి ఇప్పటి వరకు ఉంటారు. అంటే ఓటర్లు కూడా నర్సాపు నుంచి ఓటర్లు కూడా నేను ఒకటే అడుగుతున్నాను. నేను మీరు గాజు గ్లాస్ గుర్తుకి మరి ఏదో వరుస క్రమంలో 9వ నెంబర్ ఉంది. మరి బొమ్మిడి నాయకర్ గాజు గ్లాస్ గుర్తుకి మీ ఎమ్మెల్యే మీద ఓటుని మరి గాజు గ్లాస్ కేసి మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ని కూడా నేను కోరుకున్నా. అదేవిధంగా మరి నర్సాపురం పార్లమెంట్ నుంచి మరి భూపతిరావు శ్రీనివాసవరం గారికి మన ఉమ్మడి అభ్యర్థిగా మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది బీజేపీ నుంచి. మరి ఆయనకు కూడా మరి 3వ వరుస క్రమంలో 3వ నెంబర్ ఉంది. మరి గాజు కమలం గుర్తికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మరి నర్సాపురం ప్రజలు ఒక ఓటు కమలానికి, ఒక ఓటు గాజు గ్లాస్ కి మరి వేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.